ओके गुड आफ्टरनून माय डियर स्टूडेंट्स निन्ना मीकु फंड्स फ्लो स्टेटमेंट की संबंधी प्रॉब्लम इच्छा दाखिल संबंधी सोल्यूशन इवेल चूदा इंका दी संबंधी इंकोक लख उ अभी चुक तरवा रेप मन रेशियो अनालिसिस ओके मुझे चूस मोटमोट मन तैयार स्टेटमेंट ऑफ चेंजिंग इन वर्किंग कैपिटल स्टेटमेंट ऑफ चेंजिंग इन वर्किंग कैपिटल निर्वहणा मूलधन మార్పులను చూపే నివేదికను ఇక్కడ మొట్టమొదటిగా మనం తయారు చేసుకుందాము ఈ లెక్కలో మీకు ఈ ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ లెక్కలో ఇచ్చాడు సర్దుబాటులో ఇచ్చాడు ఇంత ముందు లెక్కలో మనం ఆ లెక్కలో ఇచ్చినటువంటి దాన్ని ఏమో స్వల్పకాలికంగా తీసుకోమన్నాను సర్దుబాట్లో ఇచ్చిన దాన్ని మనం అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి దాన్ని మనం పిఎండ్ఎల్ అకౌంట్లో వేసి చివరికి అప్లికేషన్గా తీసుకోమని చెప్పాను ఇక్కడ ఏం చేద్దామంటే ఆ స్వల్పకాలికంగా తీసుకోకుండా దీర్ఘకాలికంగా తీసుకుని ఈ లెక్క చేద్దామండి అంటే ఆస్తుల పట్టీలు అప్పుల వైపు ఇచ్చేటటువంటి ట్యాక్సేషన్ని మనం ఈ స్టేట్మెంట్లో చూపించకుండా డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేసి ఎట్లా చేయాలి అనేది మీకు చెప్తాను ఇది కూడా మీ ఇష్టం ఎగ్జామినేషన్లో వాడు ఎగ్జామినర్ ఒకవేళ దీర్ఘకాలం అన్నాడు అనుకోండి దీర్ఘకాలం ఇలా చేస్తారు ఏం చెప్పకపోతే మొన్న మీకు చేసినటువంటి విధానం ప్రకారం చేసినా కూడా మార్క్ ఇస్తారండి కాబట్టి మీరు ఏది బెస్ట్ అనేది ఆలోచించుకుని చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు మన ఆ మోడల్లో చూడండి ఈ మోడల్లో చూడండి మీకు ఏది బాగుంటే అది చేసుకోండి ఇక్కడ మీకు నేను స్వల్పకాలంగా కాకుండా దీర్ఘకాలంగా భావించి లెక్క అనేటటువంటి చేస్తానండి సో పర్టిక్యులర్స్ మనకి ఇరేం ఇచ్చాడండి వాడు 2009 2010 increase decrease okay vivaralu 2009 2010 perugudala taggudala ikkada munduga manaki teeskovalsinatvanti items vachhi current assets ee current assets ni prastuta astulu telugulo raskondi ఈ ప్రస్తుత ఆస్తుల కింద మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏంటి అని చూసినట్లయితే చూడండి స్టాక్ ఇచ్చాడు మనకి స్టాక్ స్టాక్ వచ్చి 80,000 60,000 80,000 అండ్ 60,000 ఇచ్చాడు మనకి ఇక్కడ డిక్రీజ్ వచ్చింది కాబట్టి ఆస్తు తగ్గితే తగ్గుదల వైపు పెరిగితే పెరుగుదల వైపు మనం చూపించాలి అలాగే నెక్స్ట్ సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులకు సంబంధించి 30,000 అండ్ 45,000 ఇక్కడ ఇంక్రీజ్ అయ్యిందండి ఇంక్రీజ్ అయితే మనం ఇక్కడ ఇంక్రీజ్లోనే చూపించాలి అలాగే నెక్స్ట్ కు సంబంధించి క్యాష్ ఎట్ బ్యాంక్ క్యాష్ ఎట్ బ్యాంక్ 20,000 అండ్ 18,000 సో ఇక్కడ మళ్ళీ క్యాష్ మనకి తగ్గింది 2,000 తరుగుదల్లో చూపిస్తారు నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్స్ ఇక్కడ ఇది క్యాష్ ఎట్ బ్యాంక్ కదండి బిల్స్ రిసీవబుల్ ఇది
20,000 18,000 వసూలు బిల్లులు వచ్చి 20,000 18,000. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అట్ బ్యాంక్ వచ్చి 32,021,000. సో మనకి 11,000 తగ్గడం జరిగింది. ఇంకా ఏ విధమైనటువంటి ప్రస్తుత ఆస్తులు లెక్కలు లేవు. చూడండి, వీటిని టోటల్ చేసుకోండి. ₹1,62,000, ఇది ₹1,44,000. ఓకే, దీన్ని టోటల్ కరెంట్ అసెట్ బ్రాకెట్లో ఏ. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ కరెంట్ లైబిలిటీస్ కరెంట్ లైబిలిటీస్లో మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయి అంటే, ఒకటి ట్రేడ్ క్రెడిటార్స్, వర్తకపు రుణదాతలు 40,000, 60,000. సో ఇక్కడ 20,000 పెరిగింది కాబట్టి అప్పు పెరిగితే తరుగుదలలో చూపించాలి. నెక్స్ట్ బిల్స్ పేబుల్. బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు. బిల్స్ పేబుల్ వచ్చి 30,000 25,000. సో 30,000 25,000, 5,000 మనకి తగ్గిందంటే ఇక్కడ పెరుగుదలలో చూపిస్తామండి. ఓకే, ఇక నేను ఇందాక చెప్పినట్టుగా ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ అనేది మీరు ఇక్కడ స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూపించటం లేదు. ఇదివరకు ఎగ్జామ్లో మనం వచ్చినటువంటి ఒక పేపర్లో దాన్ని ఇక్కడ చూపించాము, సర్దుబాటు దాన్ని ఇంకో చోట చూపించడం చేశాము. ఇది ఒక దీర్ఘకాలంగా భావించి చేస్తున్నానండి, అంటే ఇక్కడ చూపించకుండా వేరే అకౌంట్ దానికి ఓపెన్ చేసి నేను చూపిస్తాను. సో ఈ రెండింటిలో మీకు ఏది సులువుగా అనిపిస్తే అది మీరు ఎగ్జామినేషన్లో చేయండి. ఎగ్జామ్లో పర్టికులర్గా ఇది స్వల్పకాలం దీర్ఘకాలం అని చెప్పకపోతే, ఒకవేళ షార్ట్ టర్మ్ అన్నాడు అనుకోండి ఇక్కడ తీసుకోవాలి. వాడు ఏం చెప్పలేదు అనుకోండి, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఈ మోడల్లో చేయండి, లేదా పాత మోడల్లో చేసినా కూడా మార్క్ ఇస్తారండి. 70,000 85,000, ఇది టోటల్ కరెంట్ లైబిలిటీస్ బ్రాకెట్లో బి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ వచ్చి ఏ మైనస్ బి, దీంట్లోంచి ఇది తీసేయండి. ఇక్కడ వచ్చి 92,000, అలాగే ఇది వచ్చి మనకి 59,000. ఇప్పుడు మనకి సాధారణంగా ఏది ఎక్కువ ఉందో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు డిక్రీజ్ ఎక్కువగా ఉంది, చూడండి ఎంత ఎక్కువ ఉందో చూద్దాము. సో డిక్రీజ్ వచ్చి 42,11,53,000 ఇది ఉంది. ఇది 15,520,000 ఉంది. ఇక్కడ 33,000 మనకి డిక్రీజ్ వాల్యూ ఎక్చుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ చూడ 33,000 మనం చూపిస్తే 92,000 సరిపోతుందండి. సో దీన్ని మనం నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్.
డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే డిక్రీజ్ వచ్చిందో అది సోర్స్గా మనం చూపించాలి. ఈ 33,000 రూపాయలని మనం సోర్స్గా చూపించాలి. ఎక్కించండి. నెక్స్ట్ ఖాతాలు తయారు చేద్దామండి. సర్దుబాటులో మనకి ఏమైతే అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడో ఆ ఖాతాలని ఇక్కడ చూపిద్దాము. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కోసం చూడండి, మొట్టమొదటిగా ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ పెట్టండి. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్, ప్లాంట్ యంత్రాల ఖాతా, ప్లాంట్ యంత్రాల ఖాతా. చూడండి, ఇక్కడ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు తెచ్చిన నిల్వ. లెక్కల ఎంత ఇచ్చాడండి ప్లాంట్ అండ్ మెషినరీ? 170,000. ఓకే, ఇక్కడ ప్లాంట్ని అడ్జస్ట్మెంట్లో చెప్పాడు చూడండి. 10,000 రూపాయల విలువ గల ప్లాంట్ని వాళ్ళు అందులో 6,000 రూపాయలు తరుగుదల పోతే, అంటే 10,000 విలువ చేసేటటువంటి ప్లాంట్లో ఇక్కడ 6,000 రూపాయలు తరుగుదల తీసేస్తే మనకి ఎంత ఉందండి? యాక్చువల్గా 4,000 ఉంది. దీన్ని ఎంతకు అమ్మారు? మనకి 3,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇప్పుడు యంత్ర అమ్మకం వల్ల లాభమా నష్టమా? మనకి 1,000 రూపాయలు ఇది నష్టం, అర్థమైందండి, లాస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ముందు యంత్రం అమ్మినందుకు బై క్యాష్ బ్రాకెట్లో సేల్ ఎంత? 3,000. మనకి నష్టం వచ్చింది కాబట్టి యంత్రం అమ్మకం వల్ల బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,000. అలాగే బై డిప్రిషియేషన్, బై డిప్రిషియేషన్ 6,000, తరుగుదల 6,000. ఇక్కడ ఇంకేమున్నాయండి? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ముగింపు నెలవు ఎంత వచ్చింది మనకి? 250,000 ఇచ్చాడు మనకి లెక్కలో, అర్థమైందా? ఈ పైన ఇది బ్రాకెట్లో పెట్టుకోండి మీరు, ప్రాఫిట్ అది ఎసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అని పెట్టుకోండి. ప్లాంట్ యంత్రాల అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని కనుగొనుట, 10,000 కాస్ట్ అది, 6,000 డిప్రిషియేషను, 3,000 సోల్డు, ఇదేమో సోల్డు, ఇది డిప్రిషియేషను, ఇది కాస్టు, సో ఇది లాసు. ఓకే, 260,000. డిఫరెన్స్ చూడండి. ఇక్కడ వెంటనే ఇది సేలు, మళ్ళీ బ్రాకెట్లో సోర్స్ అక్కడ రాసేసుకోండి. మనకు అలా రాసేయడం వల్ల స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్ బ్రాకెట్లో అప్లికేషన్ ఎంతండి?
90,000 rupees. ఇది ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ రాసుకోండి. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ తర్వాత మనం తయారు చేయవలసినటువంటిది ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. Provision for depreciation account. Provision for depreciation account వచ్చి చూడండి మనకి by balance brought down 25,000 ఇచ్చాడు. 25,000 అండ్ టు ప్లాంట్ అండ్ మెషినరీ, ఎందుకంటే అందులో మనకి చూడండి డిప్రిషియేషన్ చూపించాము ఎంతండి 6,000. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నెల ఇచ్చాడు చూడండి ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 30,000. ఇది వచ్చి 36,000. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 11,000. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, లాభ నష్టాల ఖాతాకి మళ్ళించాలి. నెక్స్ట్ చూడండి ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్, ఆదాయ పన్ను ఏర్పాటు ఖాతా. ఆదాయ పన్ను ఏర్పాటు ఖాతా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, లెక్కలో ఎంత ఇచ్చాడండి అప్పుల వైపు 25,000. ఓకే, టు అడ్జస్ట్మెంట్లో చూడండి ప్రస్తుత సంవత్సరం ఆదాయ పన్ను ఎంత పే చేశారండి మనకి, ట్యాక్సెస్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 28,000. టు క్యాష్ అకౌంట్ 28,000. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నెల ఎంత ఉంది 38,000 ఉంది. సో 66,000 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ విధంగా చూపించాలండి. అంటే ఈ రెండు నిల్వలు కూడా స్వల్పకాలంగా కాకుండా దీర్ఘకాలంగా భావించినప్పుడు, అడ్జస్ట్మెంట్లో కూడా అమౌంట్ ఇచ్చినప్పుడు మీరు ఆ వర్కింగ్ క్యాపిటల్లో చూపించకుండా ఈ విధంగా మీరు అకౌంట్ ఒకటి వేసి ఆ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని లాభ నష్టాల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చిందండి మనకి 40 × 41,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 66,000 అండి. సో ఈ రెండు అకౌంట్స్ చాలా ప్రధానమైనటువంటి అకౌంట్స్ అండి, ఇవి వేయండి. ఎక్కించండి.
ओके नेक्स्ट मन सेकंड स्टेप एम कटाल मन सेकंड स्टेप फंड्स फ्रम ऑपरेशन सेकंड स्टेज फंड्स फ्रम ऑपरेशन दीन कोसम मन लाभ नष्ट सर्दाट खाता तैयार सो प्रॉफिट एंड लॉस एडजस्टमेंट एडजस्टमेंट अकाउंट सो इकड़ा ఇచ్చినటువంటి లెక్కలో చూడండి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నెలవి ఇచ్చాడండి ఎంత ఇచ్చాడు మనకి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడండి మనకి 20,000 ఓకే ఇక డెబిట్ చేయవలసిన ఐటమ్స్ చూద్దామండి ముందు అప్పుల వైపు చూస్తే జనరల్ రిజర్వ్ టు జనరల్ రిజర్వ్ 20,000 25,000 5,000 రద్దు చేసేయాలి ఇక ఇక్కడ చూడండి డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ వచ్చి మీరు ఇందాక అకౌంట్ ఓపెన్ చేశారు కదండి డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత వచ్చిందో మనకి ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ 11,000 ఇక్కడ రావడం జరిగింది అలాగే టు ట్యాక్స్ ట్యాక్స్ వచ్చి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా ఆ ట్యాక్స్లో మనం లాభ నష్టాల ఖాతాకు మళ్ళించినటువంటి మొత్తము 41,000 అండి అలాగే లెక్కలోకి చూడండి సర్దుబాటు చూసినట్లయితే డివిడెంట్ అనే మాట ఇవ్వడం జరిగింది డివిడెంట్ కూడా ఇక్కడ పే చేశారు డివిడెంట్ వచ్చి 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే యంత్రాన్ని అమ్మడం వల్ల నష్టం అనేది వచ్చింది టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత వచ్చిందండి నష్టము 1,000 రూపాయలు నష్టం అనేటటువంటిది వచ్చింది ఇక ఆస్తుల్లోకి రండి ఆస్తుల్లో చూడండి గుడ్ విల్ అనేటటువంటిది ఇచ్చారు ఇట్లాంటి కృత్రిమ ఆస్తులు ఏమన్నా సరే రద్దు చేయాలి అని చెప్పాను 15,000 12,000 సో 3,000 రద్దు చేసేయండి కృత్రిమ ఆస్తి ఏమన్నా ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమన్నా సరే రద్దు చేసేయండి అలాగే మనకి చివరికి వచ్చేటప్పటికి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూడండి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేటటువంటిది ఇది రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి 18,000 16,000 అంటే 2,000 చూపించండి ఇంకేమున్నాయండి ఇందులో ఇంకా ముగింపు నెలవు అనేటటువంటిది తీసుకోండి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అండి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు పిఎండ్ఎల్ అకౌంట్ మనకి 18,000 మనకి ఇవ్వడం జరిగింది సో టోటల్ చేస్తే ఇది 6 7 12 13 16 18 26 26 1 4 1 5 8 9 8 9 1 9 2 11 అంటే 116,000 ఇక్కడ టోటల్గా వచ్చిందండి
ఇప్పుడు బైయింగ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇది 116,000 ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూస్తే 3 మనకు కావాల్సింది, ఇక్కడేమో 6, ఇక్కడేమో 9 వేస్తే సరిపోతుందండి. సో 9, 2, 11, 1 96,000 రూపాయలు మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఇక్కడ దీని బ్రాకెట్లో సోర్స్ అని రాయండి. ఇక ఫైనల్ స్టేట్మెంట్ చూపిద్దామండి, ఎక్కించండి. ఇవన్నీ కూడా గుడ్ విల్ కానీ, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, అలాగే జనరల్ రిజర్వ్ కానీ ఇవన్నీ కూడా రిటర్న్ ఆఫ్ అని రాసుకోండి, రద్దు అని. ఓకే, రిటర్న్ ఆఫ్ అని రాయండి, రద్దు చేసేయాలి. కృత్రిమ ఆస్తులు ఏమన్నా సరే రద్దు చేసేయాలి. ఇక 3వ స్టేట్మెంట్లోకి మనం వెళ్తే, ఈ స్టేట్మెంట్లు మనం తప్ప ఒప్ప అనేటటువంటిది తెలియజేస్తుందండి. మూడవ స్టేట్మెంట్ వచ్చి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనం తయారు చేయాలంటే 1 సోర్స్, 2 అప్లికేషన్, మూలాధారము, వినియోగాలు. ముందుగా మనం ఏంటి రూలు, ఫస్ట్ 2 స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఆన్సర్లు ఇక్కడ చూపించేయమని చెప్పాను. మొట్టమొదటి మనకి నెట్ డిక్రీజ్ వచ్చింది కదండి, నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి, 33,000 వచ్చింది, 33,000. అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అది ఎంత వచ్చిందండి మనకి, 96,000 వచ్చింది. ఓకే, ఇక ఖాతాల్లో పరిస్థితి మనం చూసినట్లయితే యంత్రాన్ని అమ్మాడండి, అవునా, సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అమ్మితే మనకి డబ్బులు వచ్చాయి కదండి. ఎంతకు అమ్మాడు వీడు, 3,000 రూపాయలకి మనకి అమ్మడం జరిగింది. ఓకే, ఇక ఒక్కొక్క ఆస్తప్పుల పట్టీలో ఉండేటటువంటి అంశాలను చూద్దామండి. ఇందులో చూడండి, గుడ్ వీళ్ళు అయిపోయింది, భూమి భవనాలు చూడండి, 118,000, అవునా, భూమి భవనాలు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైందండి, పెరిగింది. సో పర్చేజ్, ఆస్తి పెరిగిందంటే కొంటేనే పెరుగుతుంది, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంతండి, 18,000. అలాగే ప్లాంట్ అండ్ మెషనరీ, ఇందాక మనం అకౌంట్లో ఓపెన్ చేసామండి, నెలవ చూపించాం, పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషనరీ, ప్లాంట్ అండ్ మెషనరీ, పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషనరీ మనం ప్లాంట్ ఖాతా వేసాం చూడండి, అక్కడ 90,000 రూపాయలు మనకు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, 35,000, 28,000 ఉన్నాయి, అంటే 2,000 మనకి అమ్మేశామండి, సేల్ ఆఫ్
తగ్గిందంటే ఆస్తి తగ్గితే అమ్మడం వల్ల తగ్గుతుంది లేదా తరుగుదల వల్ల తగ్గుతుంది. ఇక్కడ తరుగుదల అనేది చెప్పకపోతే అది ఆస్తి అమ్మినట్టుగానే మనం భావించాలి. సో సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చి 35,000 అండి, అది సారీ ఇక్కడ 7,000 వస్తుంది. 7,000 అలాగే అప్పుల వైపు చూడండి, షేర్ క్యాపిటల్ ఉంది అంటే ఇష్యూ, మన ఇష్యూ ఆఫ్ క్యాపిటల్, ఇష్యూ ఆఫ్ షేర్ ఆటోమేటిక్. ఇక్కడ 50,000 రూపాయలు మనకి షేరు ఇష్యూ వాటాలను జారీ చేయగా డబ్బులు అనేటటువంటిది వచ్చింది. 2,52,000 ఉంది కాబట్టి దాన్ని అక్కడ చూపించడం చేశామండి. ఇక అలాగే చూడండి, ఇంకా డిబెంచర్లు, డిబెంచర్లు ఇక్కడ చూడండి 20,000 రూపాయలు డిబెంచర్లని రిడమ్షన్ చేశాము. రిడమ్షన్ చేశాము అంటే చెల్లించేశామండి. ఇక్కడ చెల్లించడానికి రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అని రాస్తామండి. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ చూడండి, డిబెంచర్లు ఎంత ఉన్నాయండి మనకి, 100,000 ఇచ్చాడు అవునా, 100,000లోంచి 80,000 తీసేస్తే మనకి వచ్చేటటువంటి అమౌంట్ వచ్చి, మనకు వచ్చేటటువంటి అమౌంట్ వచ్చి దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 ఉండాలి. 20,000లోంచి మైనస్ 2,000 ఆ పెట్టుబడిలో మనకి ఇందులో ఎక్కడికి క్యాపిటల్ రిజర్వ్కి సంబంధించి 2,000 రూపాయలు ఆ డిబెంచర్లు అమ్మగా వచ్చినటువంటి లాభంలో దానికి రిజర్వ్కు మళ్ళించడం, క్యాపిటల్ రిజర్వ్కు మళ్ళించడం జరిగింది అని చెప్పాడండి. అంటే ఆ 2,000 కూడా ఇక్కడ తగ్గించేయడం చేశాము. చేస్తే నికరంగా ఉండేటటువంటిది మనకి 18,000 రూపాయలు అక్కడ కనపడుతోంది. ఇక ట్యాక్స్ పెయిడ్, ఆదాయ పన్ను చెల్లింపు ఎంత ఇచ్చాడండి మనకి, 28,000 లెక్కలో ఇవ్వడం జరిగింది. అలాగే డివిడెంట్లు కూడా ఇక్కడ చెల్లించడం జరిగింది, డివిడెంట్ పెయిడ్ 35,000. సో మ్యాక్సిమం ఇంతకు మించి ఏ ఐటమ్స్ ఏమి కనబట్టలేదు, చూద్దామండి ఏమైనా ట్యాలీ అయితే చూద్దాం, లేకపోతే తేడా వస్తే మళ్ళీ ఎక్కడ తేడా వచ్చిందో ఒకసారి వెనక్కి వెళ్దామండి. 3, 7, 3, 16, 3, 19, 9, 5, 14, 17, 18 189,000 ఇది కూడా చూద్దాము. మూడు 8, 24, 5, 29, 9, 1, 10, 11, 13, 16, 2, 18. సో ఈ విధంగా ఈ లెక్క ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండానే ట్యాలీ అయిపోయిందండి. సాధారణంగా అన్ని వ్యవహారాలని మనం జాగ్రత్తగా తీసుకుని ఆ నిధుల యొక్క ప్రవాహం ఎట్లా ఉంది ఏంటనేది జాగ్రత్తగా అంచనాలు వేసినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లెక్కలో కలగదండి. ఇది ఈ లెక్కకు సంబంధించినటువంటి సొల్యూషను. ఈ లెక్కలో మనం చేసినటువంటి మోడల్ మనం పరిశీలిస్తే ఆదాయ పన్ను ఏర్పాటు అనేటటువంటిది మనం ఇక్కడ దీర్ఘకాలంగా భావించి లెక్క చేయడం అనేది జరిగింది. అలా దీర్ఘకాలంగా భావించినప్పుడు ఆదాయ పన్ను ఏర్పాటుకు సంబంధించి ఖాతాని తయారు చేసుకున్నామండి. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా భావించలేదు అని అన్నారనుకోండి, స్వల్పకాలంగా కనుక తీసుకుంటే వర్కింగ్ క్యాపిటల్లో ఆ అప్పులు వైపు ఇచ్చినటువంటి మొత్తాన్ని అందులో చూపిస్తారు, సర్దుబాట్లో ఇచ్చినటువంటి మొత్తాన్ని లాభనష్టాల ఖాతాలో వేసి మళ్ళీ అప్లికేషన్గా చూపిస్తారు. సో ఇదివరకు మనం పాత ఓ లెక్క ఒకటి చేసామండి, పాత లెక్క ఒకటి, దాన్ని ఆధారంగా చూసుకోండి. ఓకేనా, సరే. ఇక దీనికి సంబంధించి ఒక మోడల్స్ అయితే మనకి ఇవి అండి. ఇక ఇదే రేంజ్లో మనకి ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంటాయి. మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంకా మన వాట్సాప్ గ్రూప్కి నేను మెసేజ్ చేస్తానండి.
రేప్ క్లాసులో మనం ఈ రేషియో అనాలసిస్కి సంబంధించినటువంటి టాపిక్స్ని చూద్దాము. ఓకేనండి, ఖచ్చితంగా అయితే రేపు నుంచి రేపు క్లాస్ ఏంటంటే విత్ నోట్స్ తోటి మీకు నోట్స్ చెప్పుకుంటూ సూత్రాలు చెప్పుకుంటూ వెళ్తానండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పాఠాలు వినేటప్పుడు నోట్స్ కూడా దగ్గర పెట్టుకుంటూ దాని గురించి రాసుకుంటూ మాత్రం వెళ్ళండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.